నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో వ్యవసాయ భూములు ఖాళీ స్థలాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్ల విలువలను ప్రభుత్వం సవరించింది తెలంగాణలో కరోనా వేవ్ సెకండ్ వేవ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు కృష్ణా జలాలను ప్రస్తుతం వాటర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాలకు చెరుసాగం పంచాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది సినిమా థియేటర్లో వాహనాల పార్కింగ్ ఫీజులను వసూలు చేసుకోవడానికి పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీలో సమర్థ వ్యాక్సినేషన్ ద్వారా పదకొండు లక్షల కరోనా టీకాలను ఆదా చేయగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు ఎంపీ రఘురామకృష్ణరాజు వాట్సాప్ డేటాను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ విశ్లేషించడంతో చంద్రబాబుతో కలిసి చేసిన కుట్ర బహిర్గతమైంది తాజాగా రఘురామరాజు లోకేష్లు న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యల గురించి వెల్లడైనటువంటి విషయాలను ప్రముఖంగా ఇచ్చారు చేపల వేటనే నమ్ముకున్న మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్ప అవకాశాలు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులేస్తోందని మరో వార్తనిచ్చారు హోదా ఇవ్వాల్సిందేనంటూ పార్లమెంట్లో విజయ విజయసాయిరెడ్డి తదితరులు చేసిన ఆందోళన కూడా ఇచ్చారు ఈనాడు తెలంగాణ సింగరేణి కార్మికులు కార్మికులు ఉద్యోగుల వయసును అరవై ఒక్క సంవత్సరాలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ రిజ రోదస యాత్ర దిగ్విజయంగా పూర్తయింది కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితులు ఎవరూ మరణించలేదని రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏపీలో మరో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లుగా సీఎం జగన్ ప్రకటి వెల్లడించారు ఏపీపై ప్రత్యేక హోదా చర్చి హోదాపై చర్చించాలంటూ వైసీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసన గళం విప్పారు కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఆశా నిరాశేన అంటూ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన అంటూ క మరో కథనాన్ని ఇచ్చారు ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనే మరోసారి ఈరోజు కూడా ప్రముఖంగా ఇచ్చారు అయితే లోకే సిఐడి వెలుగులో తీసుకొచ్చిన ఈ రఘురామరాజు లోకేష్ సంభాషణ వార్తలకు మాత్రం ప్రాముఖ్యత ఇవ్వకపోవడం విశేషం నమస్తే తెలంగాణ తెలంగాణలో త్వరలోనే పదకొండు వేల కోట్లతో రెండో విడతల రెండో విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు కృష్ణా గోదావరి నదులపై కేంద్రం తెచ్చిన గెజిట్ కేంద్రం కుట్రని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు ఓటమి భయంతోనే మంత్రి ఈటెల రాజేందర్ డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి క గంగుల కమలాకర్ అన్నారు వార్త పెగాస్ వివాదం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది హైదరాబాద్ మహానగరంలో రోడ్ల మరమ్మతులకు ఎన్నేళ్లు కావాలంటూ తెలంగాణ హైకోర్టు జిహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగస్టు పదిహేను వేడుకలకు ముందు ఢిల్లీలో విగ్రహదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి సూర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుదారులకు ఆగస్టు నుంచి రేషన్ పంపిణీ చేస్తారు నవ తెలంగాణ కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డిస్కామ్లను ప్రైవేటీకరణ చేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది టీఆర్ఎస్ మెడలు వంచి తెలంగాణలో ఉద్యోగాలు సాధిస్తామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఖమ్మం జిల్లాలో ఆమె ఒకరోజు దీక్ష నిర్వహించారు మన తెలంగాణ కోకాపేట ఖానమ్మెట్ భూముల వేలం పారదర్శకంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేసేందుకు ఆరు వేల కోట్లు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఆంధ్రప్రభ బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని కేసీఆర్ అన్నారు సింగరేణి కార్మికులు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై ఒక్కేళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వెలుగు తెలంగాణ సీఎం కేసీఆర్ అయ్యాక ఏపీ నేళ్ల దోపిడీ పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు తనను పోలీసులు వేధిస్తున్నారని ప్రజాదీవనలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు దళిత ఐఏఎస్ ఐపిఎస్లకు తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మరో వార్తనిచ్చారు ప్రజాపక్షం ఎగువన గురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఈ నెల ఇరవై రెండు నుంచి రైతులు ఢిల్లీలోని యంత్ర మంత్రవద్ద నిరసన తెలపనున్నారు డక్కన్ క్రానికల్ అమ్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది దేశ జనాభాలో నలభై కోట్ల మందికి కరోనా ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది హిందూ బిజినెస్ మ్యాన్ నటి శిల్పాశెట్టి భర్త రాజకుంద్రాని పోలీసులు అరెస్ట్ చేశారు వ్యాపారం ముసుగులో ఫోర్నోగ్రఫీ చేస్తున్న ఆరోపణలపై పోలీసులు ఈ అరెస్ట్ చేశారు స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయితే పాఠశాలను తిరిగి ప్రారంభించవచ్చని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ తెలిపారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో డ్రోన్లతో దాడి చేసేందుకు పాక్ తీవ్ర ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి ప్రముఖ నటి బీజేపీ నేత ఖుష్బూ సుందర్ను టార్గెట్ చేశారు సైబర్ క్యాట్గాడు ఆమె ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేశారు ఇండియా దేశంలో కరోనా కేసులు మరణాలు భారీగా దిగొచ్చాయి కొత్తగా కేసులు ముప్పై వేలకు తగ్గి నాలుగు నెలల కనిష్టానికి చేరాయి ఇక మూడు వందల డెబ్బై నాలుగు మంది కరోనాతో కొత్తగా ప్రాణాలు కోల్పోయారు మణిపూర్లో కాంగ్రెస్కి ఎదురు దెబ్బతేలింది అధ్యక్ష పదవికి గోవిందాస్ రాజీనామా చేయగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు ఇండియన్ ఎక్స్ప్రెస్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి ప పె వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి బక్రీజ్ కోసం కేరళలో కోవిడ్ ఆంక్షలు సడలించ సడలించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వ వైఖరి షాకింగ్గా ఉందని పేర్కొంది తెలంగాణ టుడే శ్రీలంకలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది రెండో విడత గొర్రెల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రామ్మోహన్ తెలిపారు హిమయత్ సాగర్లో మూడు గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు పొందుతున్నారు ఇవి ప్రధానంగా ఆ పత్రిక వచ్చిన వార్తా విశేషాలు వాటి సంబంధించిన